రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులను విధిగా ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థి 28 లక్షలకు మించి ఒక్క పైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈ నియమావళి అమల్లోకి వస్తుంది. దీనిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నిఘా విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి అభ్యర్థుల ఖర్చులను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థి 20,000 కంటే ఎక్కువ సొమ్ము ఖర్చు చేస్తే ఆ చెల్లింపులను చెక్కు రూపంలో జరిపి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఇలా రోజువారీ జరిపే అన్ని ఖర్చుల వివరాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా స్థానిక ఎన్నికల అధికారులకు నివేదించాలి. అలా చేయని అభ్యర్థులను డిఫాల్టర్గా పరిగణించి మున్ముందు గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిషేధం విధిస్తారు. అభ్యర్థులు వేసుకునే కండువా మొదలుకొని ప్రచారం కోసం ఉపయోగించే జెండాలు, బ్యానర్లు, డోర్ స్టిక్కర్లు, పోస్టర్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, సైకిళ్లు, బైకులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల వరకు అన్నింటినీ ఎన్నికల ఖర్చుగానే లెక్కిస్తారు. ఇందుకోసం ఒక్కో దానికి ఒక్కో రేటును ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. ఆ ప్రకారంగానే అభ్యర్థులు ఖర్చులను తెలపాల్సి ఉంటుంది. అభ్యర్థుల సమావేశాలు, సభలపై ఎన్నికల కమిటీలు నిఘా పెట్టి ఆ ఖర్చులను వారి ఖాతాలు వేస్తాయి.